ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నటువంటి రెసిపీ బ్రౌన్ టాప్ మిల్లెట్స్తో మిల్లెట్ రాగి బాల్ విత్ ఫిష్ కర్రీ. చాలా బాగుందండి, మంచి మంచి ఫుడ్ పెట్టారు మాకు. అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. వెల్కమ్ టు మిల్లెట్ ఎక్స్పర్ట్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నాను నాకు. మీ ప్రతి డౌట్కిను నేను క్లారిఫై చేస్తూ మీకు కొత్త రెసిపీని పరిచయం చేస్తుంటాను. ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నటువంటి రెసిపీ బ్రౌన్ టాప్ మిల్లెట్స్తో మిల్లెట్ రాగి బాల్ విత్ ఫిష్ కర్రీ. మరి రెడీ చేసుకుందామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో కావాల్సిన పదార్థాలు: అండుకొరలు, రాగిపిండి, సాల్ట్, వాటర్, మెజర్మెంట్ గ్లాస్. దీంతో నేను ఒక గ్లాస్ తీసుకొని బ్రౌన్ టాప్ మిల్లెట్ని 10 అవర్స్ సోక్ చేసి వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో మీరు చూడొచ్చు. స్టార్ట్ చేసుకుందాం. మరి తగినంత వాటర్ తీసుకుంటున్నానండి నేను ఒక గ్లాస్ మిల్లెట్ అండుకొరలకి. సో అండుకొరల్ని మనం సంగటి చేసుకునేదానికి స్టార్ట్ చేసుకున్నామండి. సో మనం కొరలు తీసుకున్న తర్వాత, అండుకొరలు తీసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు వెయిట్ చేయండి. సో పొంగు వస్తుందండి, పొంగు వచ్చినప్పుడు మూత తీసి పక్కన పెట్టేసుకోండి, అలానే ఉడకవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలానే ఉడకాల. చూస్తున్నారు కదండి, బాగా ఉడికి గంజి కడుతుంది, దగ్గరికి వస్తుంది. ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం రాగిపిండి యాడ్ చేసుకోవాలండి. సో అండుకొరలు అనేది వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి, అందుకే మీకు తగినంత వాటర్ తీసుకోండి అని చెప్పాను నేను. సో మీరు మిల్లెట్ కుకింగ్ చేసుకునేటప్పుడు అండి కొంచెం సప్పగా ఉంటుంది మిల్లెట్, ఏ మిల్లెట్ తీసుకున్నా. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, బాగా ఉడికి బాగా గింజి కట్టి దగ్గరికి వచ్చేసింది. సో రాగిపిండి యాడ్ చేసుకుంటున్నానండి. సో నేనైతే ఎక్కువ తీసుకుంటున్నా కొంచెం, అంటే అండుకొరలు కదా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, రాగిపిండి కూడా ఎక్కువ వేసుకోవాలండి. అంటే ఒక గ్లాస్ కొర్రలకి నేను 2 గ్లాసులు రాగిపిండి తీసుకుంటున్నానండి. మీకు ఇంకా అవసరం ఉంటే తీసుకోండి. సో అలానే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలానే సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకోండి, గింజి కట్టినప్పటి నుంచి సిమ్లో పెట్టుకోండి. మనం రాగిపిండి వేసుకుని 2 మినిట్స్ అయిందండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది మనకి సంగటి, అండుకొరల సంగటి విత్ ఫిష్ కర్రీ. మిల్లెట్ అండుకొరలతో సంగటి రెడీ అయిందండి. గెస్ట్లు ఆల్రెడీ వచ్చున్నారు టేస్ట్ చూసి మీకు పరిచయం చేయడానికి. సో ఇది సర్వ్ చేసుకొని సార్ వాళ్ళ ద్వారా మీకు పరిచయం చేస్తాను. మరి సార్ వాళ్ళని పిలుద్దామా సర్వ్ చేసుకొని? సో లైట్గా నేను ప్రతి దాంట్లో అయితే ఘీ యాడ్ చేస్తానండి, నా ప్రతి రెసిపీలో ఘీ ఉంటుంది. సో ఇప్పుడు రాగి బాలికి కూడా ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ అండి. మీకు ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను. సో చూసారు కదండి, అండుకొరలతో సంగటి విత్ ఫిష్ కర్రీ సర్వ్ చేసుకున్నాము. మరి గెస్ట్ని పిలుద్దామా సార్? నమస్తే సార్.
రండి సార్. బాగున్నారా సార్? బాగున్నారు సార్. సార్ ఇవాళ నేను అండుకొర్రలతో సంగటి విత్ ఫిష్ కర్రీ చేశాను. ఒక తర్వాత టేస్ట్ చూసి మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా నేను గుర్తు తెప్పించాను. మా వ్యూవర్స్ అందరికి పరిచయం చేయండి సార్, టేస్ట్ ఎలా ఉందో. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. నోరు అవుతుంది సార్, చూస్తుంటే నోరు అవుతుంది. సరే సార్. నేను పట్టుకుంటాను, మీరు అలా మామూలుగా చేత్తో తీసేసుకోండి సార్. బాగుంది సార్, చాలా బాగుంది. విత్ ఫిష్, విత్ ఫిష్ కర్రీ సూపర్ అండి. నాన్ ఫిష్ తోటి ఫిష్ కర్రీ కానీ మన చికెన్ కర్రీ కూడా తింటారు. మంచి ఆరోగ్యదానండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మిల్లెట్స్ ప్రస్తుత ఆరోగ్య విధానంలో మన లైఫ్ స్టైల్స్లో ఈ మిల్లెట్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. మీలాంటి వాళ్ళకి నెక్స్ట్ తర్వాత వచ్చే జనరేషన్ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు డాక్టర్స్. మా చిన్నప్పుడు అండి రెండు పూట్ల వైట్ రైస్ తినేవాళ్ళు కాదు, ఒక పూటే వైట్ రైస్ తిని ఒక పూటే తినేవారు. అందుకే ఇప్పటికి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ముఖ్యంగా ఇవి షుగర్ పేషెంట్స్కి అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి ఈ మిల్లెట్స్ లో. ప్యూర్ ఫైబర్ సార్, ప్రోటీన్ లెవెల్స్ ఫైబర్స్ ఎక్కువ. ఫైబర్ ముఖ్యంగా షుగర్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పిండి పదార్థం అనేది ఉండదు, ఉండదు. ఈవెన్ గా సప్లై చేస్తుంది అనమాట షుగర్ ని. షుగర్ పేషెంట్కి, బీపీ పేషెంట్లకి, థైరాయిడ్ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి, ప్రతి ఒక్క బాడీలో మనకున్నటువంటి జబ్బులు మొత్తానికి నివారణ ఏదంటే మనం తీసుకునే ఫుడ్ విధానం, తినే విధానంలో మెయిన్ మేజర్ పాత్ర వహించేది మిల్లెట్సే సార్. సో అందుకే నేను నా ఛానల్ని అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ ద్వారా నేను ఇక్కడ విషయం చెప్పాలండి. నేను డైలీ రాగి జావ తాగుతాను మజ్జిగ్గా. రిజల్ట్ చాలా అద్భుతమైన రిజల్ట్. 10:30 to 12:30 మధ్యలో టిఫిన్ అయిపోయిన తర్వాత, టిఫిన్ అయిన అరగంట గంట తర్వాత రాగి జావ కంపల్సరీ తాగుతా. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ నానిపిస్తున్నా ఇంకేమైనా తిన్న వల్ల వాటి వల్ల వచ్చి కొనుక్కునే ఇబ్బందులు డైజెషన్ ప్రాబ్లం అద్భుతంగా సరి చేస్తుంది. అన్ని క్లియర్. ముఖ్యంగా పైల్స్ ఉన్న వాళ్ళకి అండి రాగి జావ కొబ్బరి నీళ్ళు అద్భుతం, అద్భుతం అనమాట. ఇక ఇవి చైనా, జపాన్, ఇండోనేషియా అలా ఇతర కంట్రీస్లో ఇప్పటికీ కూడా నూడిల్స్ విడితో తయారు చేస్తున్నారు. మిల్లెట్స్ ఉంటాయి, మైదా అనేది ఎక్కడ వాటర్ కాబట్టి వాళ్ళు అలా ఉంటారు, అలా అంత ఇదిగా ఉంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెజిటేరియన్ వాళ్ళు కూడా చక్కగా రోటి పచ్చడి వేసుకుని, రోటి పచ్చడి వేస్తారు, పల్లీల పచ్చడి చాలా బాగుంటుంది, అద్భుతంగా. పల్లీల పచ్చడి, బీరకాయ పచ్చడి, తర్వాత దోసకాయ పచ్చడికి, దోసకాయ పచ్చడి, పాలాకు పప్పు ఇవన్నీ వేసుకుని తింటే అద్భుతం. మునగాకు, మునగాకు పులుసుకి సూపర్ అదిరిపోతుంది. ఏ వన్ విటమిన్ విత్ ఇందులో ఉన్న పోషకాలు, ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి సార్. మెగ్నీషియం ఇంకా కొన్ని చాలా ఉన్నాయి సార్. ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. కాంబినేషన్ సార్, సూపర్ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది అనేది. మీరు ఇలాంటి మిల్లెట్ సంబంధించిన రెసిపీస్ కావాలనుకుంటే ఈ మిల్లెట్ ఎక్స్పర్ట్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. మీకు కావాల్సిన వంటలు, ఈ వంట విధానాలు అన్నీ మీరు ఇందులో తెలుసుకోవచ్చు, చూడవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్స్, డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి సార్. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందండి, మంచి ఫుడ్ పెట్టారు మాకు. అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇలాంటి అదృష్టాన్ని అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మిల్లెట్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేసి. ప్రతి సబ్స్క్రైబర్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. 1000 సబ్స్క్రైబర్స్ నేను రీచ్ అయ్యాను, అది మీ వల్ల. ధన్యవాదాలండి. మరి నెక్స్ట్ రెసిపీలో మీ ముందుకు వస్తాను. మిల్లెట్ ఎక్స్పర్ట్, కీప్ వాచింగ్.